హైదరాబాద్ అశోక్ నగర్ లో జరిగిన ప్రవళిక ఆత్మహత్యను తప్పుదారి పట్టించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధ్యాష్కి ఆరోపించారు. భారాస ఆదేశాలతోనే పోలీసులు ఆడబిడ్డపై అబాంధాలు వేశారని విమర్శించారు. మధ్యాష్కి నివాసంలో మాజీ ఎంపీలు సమావేశమై రాహుల్ ప్రియాంక గాంధీల బస్సుయాత్ర ఎన్నికలపై చర్చించామన్నారు. టికెట్ల విషయంలో తమలో ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశారు. కొన్నిసార్లు ఆశించిన వారికి టికెట్లు రాకపోయినా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. పదే పదే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం బహుజనుల కొరకు, బలహీన వర్గాల కొరకు జనగణన కూడా చేయాల్సిందని చెప్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్స్ లో కూడా రిజర్వేషన్స్ ఉండాలని కోరుతా ఉన్నారు. మేమెంతో మాకంతా నినాదంతో ఇటు అగ్రకుల పేదలకు కానీ బహుజనుల నిరుపేదలకు కానీ అందరినీ కలుపుకొని తీసుకెళ్లడానికి కొరకు ఒక బస్ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రాబోతా ఉన్నారు. ఈ ఐక్యత చాటడానికి కొరకే వాళ్ళు రాబోతా ఉన్నారు. అత్యంత కీలక దశలో ఉన్న ఎన్నికలు సమైక్యంగా పోరాటం చేస్తూ గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. సామాజిక న్యాయంతో, స్పృహతోటి సాధించుకుని సగం తెలంగాణ సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ ఏర్పాటు కొరకై రేపటి ఎన్నికలు పునాదిగా ఏర్పడబోతోంది.